हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल टेक विद तेलुगु इडियट्स। सो फ्रेंड्स, नेनु वीडियो इंस्टाग्राम लो सो स्टेटस एला पेट्टाले अंड वीडियो अपलोड चेसेडम एट्लानी चेप्तानु। सो चाला मंदी इंस्टाग्राम यूज चेस्तू उंटारु बट स्टेटस डिफरेंट डिफरेंट गा चाला मंदी पेड़तारु, अदि तेलियनि वाळ्ळु कूडा चाला मंदी उंटारु अंड अंदुलो नेनु कूडा ओकन्नि। सो नाकु तेलिसिनी नेनु चेप्तुन्नानु अंड चाला मंदिकि तेलियकपोवच्चु काबट्टि सो ई वीडियो द्वारा నేర్చుకోవచ్చు। సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది, ఓకేనా? సో లెట్స్ గో టు ది వీడియో। సో ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేయండి। ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీరు మామూలుగా లాగిన్ అయిన తర్వాత సో ఈ విధంగా అనేది మీకు ఇంటర్ఫేస్ ఉంటుంది। సో ఇంటర్ఫేస్ ఉన్నప్పుడు మీరు సో యువర్ స్టోరీ అంటే నథింగ్ బట్ మీ స్టేటస్ అని, సో ఫస్ట్ స్టేటస్ ఎట్లా పెట్టాలో చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ యువర్ స్టోరీ దగ్గరికి వెళ్ళి మీరు క్లిక్ చేసినా సరే ప్లస్ సింబల్ మీద స్టోరీ యాడ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కెమెరా సింబల్ కనబడుతుంది కదా పైన, సో ఆ కెమెరా సింబల్ మీద మీరు క్లిక్ చేసినా సరే మీ స్టోరీ అనేది అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు। సో స్టోరీ మీద క్లిక్ చేసేసి మీరు సో ఇక్కడ లేఅవుట్ వచ్చో చాలా రకాలైనవి ఉంటాయి। సో మీరు ఇక్కడ ఈ సింబల్ కనబడుతుంది కదా, సో ఈ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే సో మీ దానిలో ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఫైల్స్ అన్నీ కనబడతాయి, ఓకేనా? సో దీనిలో ఒక వీడియో ఏదైతే ఉందో సో ఈ వీడియోని అనేది మీరు ప్లేస్ చేసేసుకొని సో ఇక్కడ నెక్స్ట్ అని ఉంది, నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే సో ఇది అనేది మనకి అప్లోడ్ అయిపోతుంది, ఓకేనా? సో అప్లోడ్ చేసేటప్పుడు ఎక్కడ అప్లోడ్ చేయాలి, సో యువర్ స్టోరీ, సో షేర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అవుతుంది, సో అండ్ నెక్స్ట్ డన్ మీద క్లిక్ చేసేయండి। సో డన్ మీద క్లిక్ చేసేసాక మీరు ఇక్కడ కావాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు। నెక్స్ట్ మీరు డైరెక్ట్గా స్టోరీలోకి యాడ్ చేసేటప్పుడు సో రైట్ సో ఇక్కడ యాడ్ చేసేటప్పుడు మీరు ఏం చేయవచ్చు అంటే సో ఈ విధంగా ఉంటుంది కదా, సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఇదిగోండి, సో ఈ విధంగా మీకు కావాల్సిన విధంగా సో మీకు నచ్చినట్లు ఆ వీడియోని అయితే రొటేట్ చేసుకోవచ్చు, జూమ్ చేసుకోవచ్చు। సో చాలామందికి ఇదైతే తెలీదు, సో ఆ విధంగా ఎట్లా చేస్తారని ఆలోచిస్తుంటారు, సో మీరు ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవచ్చు, ఓకేనా? సో ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాక క్రాస్గా సో మీకు నచ్చిన టెక్స్ట్ ప్లేస్ చేయొచ్చు, లేదనుకుంటే మీరు ఇక్కడ సో ఈ స్మైలీ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు రకరకాలు వస్తాయి, ఓకేనా? సో ఈ విధంగా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ అనేవి మీకు ఇన్స్టాగ్రామ్లోనే అవైలబుల్ ఉంటాయి, సో ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరైతే ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు। అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమన్నా రాయాలన్నా రాయొచ్చు, లేదంటే ఈ స్మైలీ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు టైము సో హ్యాష్ ట్యాగ్స్ సో ఏవి కావాలనుకుంటే అవన్నీ మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు, ఓకేనా? సో ఈ విధంగా మీరు ఇన్స్టాగ్రామ్ స్టేటస్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు। ఇన్స్టాగ్రామ్ అనేది ఓన్లీ 15 సెకండ్స్ స్టేటస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడి వరకు ఇన్స్టాగ్రామ్ స్టేటస్. సో స్టేటస్ మీరు పెట్టేశాక అప్లోడ్ చేయడం ఎట్లా, వీడియో అప్లోడ్ చేయడం ఎట్లా అంటే సో మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసాక సో ఏదైతే ఇంటర్ఫేస్లో మీకు ఇక్కడ సెంటర్లో ప్లస్ సింబల్ కనబడుతుంది కింద, సో ఈ ప్లస్ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇవన్నీ కనబడతాయి। సో వీడియో వచ్చేసి మనకి ల్యాండ్స్కేప్లో ఉన్న వీడియోస్ వచ్చేసి సో మనకి ఈ విధంగా వస్తుంటాయి, కొన్ని చూపిస్తానండి। సో మనకి కొంచెం కంఫర్టబుల్గా సగం సగం వస్తుంటాయి, సో వీటిని మీరు ఏం చేయాలంటే ఇక్కడ 2 arrows ఉన్నాయి, సో ఇది క్లిక్ చేస్తే మనకి క్లియర్గా ఉంటుంది అన్నమాట। సో దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా రకాల ఫిల్టర్స్ ఇవన్నీ ఉంటాయి। నెక్స్ట్ ట్రిమ్ మీరు ఏమైనా కట్ చేసుకోవాలంటే కట్ చేయొచ్చు, లేదా కవర్ ఫోటో, సో మీరు ఏదైతే ఫోటో కనబడాలనుకుంటున్నారో అది కనబడే విధంగా మీరు పోస్ట్ చేయొచ్చు, ఆడియో మ్యూట్ చేయొచ్చు, అన్మ్యూట్ చేయొచ్చు, అండ్ ఫైనల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు పోస్ట్ అనేది రెడీ అయిపోతుంది, ఓకేనా? సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఇవన్నీ పోస్ట్లు, అండ్ వీటికి మీరు ఇక్కడ లైక్ క్లిక్ చేయాలంటే లైక్, షేర్ చేయాలంటే సో ఈ విధంగా కామెంట్ చేయాలంటే ఇక్కడ, సో ఇవన్నీ క్లిక్ చేస్తే ఇది బేసిక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఇంకా లేటెస్ట్ ట్రిక్స్ అండ్ ట్రిప్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్।